తెలంగాణలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మాసబ్ ట్యాంక్ లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాం ను సీఎం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రాం ను ప్రారంభించింది. ఏటా 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకొస్తున్నారని సీఎం గుర్తు చేశారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్టంలో నిరుద్యోగ సమస్య పోదన్నారు. దీని తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. నిరుద్యోగ యువత డిమాండ్, సప్లై సూత్రం గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్టం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 35,000 పోస్టులు భర్తీ చేస్తారు. 60 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా